ఇప్పుడే గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారి కలిసి తెలుగుదేశం పార్టీ బృందం 50 పేజీలు రిపోర్ట్ని అందజేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత D1 నుంచి ఏదైతే అమరావతిలో కాన్ఫరెన్స్ హాలు పగలగొట్టినప్పటి నుంచి నిన్న చంద్రబాబు నాయుడు గారిపైన అరెస్టు చేసినంత వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా రిపోర్ట్ అంతా కూడా గవర్నర్ గారికి ఇచ్చి ఒకే విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టాం. అన్ని విషయాల మీద మీరు ఒకసారి పరిశీలన చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఇమీడియట్గా ఒక రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పి గవర్నర్ గారు దృష్టిలో పెడితే నాకు ఎంతవరకు అధికారం ఉందో, ఏ విధంగా నేను చేయగలనో తప్పనిసరిగా చేస్తామని చెప్పి గవర్నర్ గారు హామీ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చడం నుంచి నిన్నటి వరకు ఈరోజు రాజ్యాంగ సమస్యలన్నింటిపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసి ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగం లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నా మీద పెట్టినప్పటి నుంచి కేసు చంద్రబాబు నాయుడు గారి వరకు తీసుకుంటే కొన్ని వందల మంది మీద సిఐడిని ఉపయోగించి కేసులు పెట్టారు. పోనీ ఒక్క కేసులోనైనా సరే, ఒక్క చిన్న ఆధారమైనా సరే షార్ట్షీట్లో వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు కూడా లేవు. అక్రమంగా కేసు పెట్టడం, అరెస్టు చేసి జైల్లో పెట్టడం, 3 మాసాలు 4 మాసాలు వేధించడం, బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు గురించి పట్టించుకున్నటువంటి సందర్భాలు లేకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలన్నీ కూడా పెట్టాము. ఈరోజు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద విపరీతంగా దాడులు చేశారు, దేవాలయాలపైన దాడులు చేశారు, ఈరోజు అమరావతిని నాశనం చేశారు, ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించినటువంటి విషయాన్ని గవర్నర్ గారి దృష్టిలో పెట్టాం. అన్నింటికంటే మించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమమైనటువంటి కేసు, కనీసం సంబంధం లేనటువంటి కేసు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేనటువంటి కేసు పెట్టి ఈ రోజుకి 40 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు. అరెస్టు కూడా ఎంత దారుణంగా అంటే ఆయన ఎక్కడికో పారిపోయిన వ్యక్తి కాదు, నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేసినటువంటి నాయకుణ్ణి ఒక ఉగ్రవాదిలాగా అర్ధరాత్రి అరెస్టు చేసి ఎంత దారుణంగా వ్యవహరించారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, చేసిన తప్పేంటి, ఏదైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము అడిగితే ముందు మీకు అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత ఎంక్వైరీ చేస్తాం, అప్పుడు ఆధారాలు పట్టుకుంటామని తప్పుడు మాటలు మాట్లాడారు. 40 రోజులైంది, 3400 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు, 340 కోట్లకు దిగారు, చివరికి 27 కోట్లు అన్నారు. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నిన్న ఒకసారికి ఇది చంద్రబాబు నాయుడు అవినీతి కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ సంస్థ అయితే ఈ వ్యవహారాలన్నీ చేసిందో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి 8.5 కోట్లు జిఎస్టీ కట్టలేదు కాబట్టే ఈ కేసు కట్టామని తప్పుడు సమాచారం ఈరోజు ఇస్తున్నారు. అందుకే గవర్నర్ గారికి వాస్తవాలని చెప్తాం. 3 కేసులు పెట్టారు మా నాయకుడి పైన. 1 స్కిల్ డెవలప్మెంట్ కేసు, 2 ఇన్నర్ రింగ్ రోడ్డు మీద అవినీతి జరిగిందని, 3 ఫైబర్ నెట్. ఈ 3 ప్రాజెక్టులు రాష్ట్రాన్ని
దశ దిశను మార్చినటువంటి ప్రాజెక్టులు, ఎక్కడ అవినీతి ఒక్క పైసా జరిగినటువంటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని తప్పుడు విధానాన్ని అవలంబించి అడ్డగోలుగా అరెస్ట్ చేశారు. ఈ మూడు వాస్తవాలు బుక్స్ రూపంలో వేసి మీ అందరికి ఇచ్చాం. మళ్ళీ ఈరోజు ఈ మూడు బుక్స్ గవర్నర్ గారికి ఇచ్చాం. వాస్తవాలు ఇవ్వండి, మీరు మొత్తం చదవండి, చదివి రిపోర్ట్ రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పాం. ఆయన చాలా పాజిటివ్గా చెప్పారు. నాకున్న అధికారం ప్రకారం ఎంతవరకు నేను చేయాలో అంతవరకు చేస్తామని చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఈ కేసు మొత్తం ఏ టు జెడ్ నాకు తెలుసు, ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేశారు, దీని మీద నేను ఇంతకంటే మాట్లాడనని చెప్పారు. అయితే మొదటే ఏ టు జెడ్ చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పైన డే వన్ నుంచి ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలుసని ఆయన చెప్పారు. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదని కూడా చెప్పారు. మేము వాస్తవాలన్నీ కూడా ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఒక చంద్రబాబు నాయుడు పైన పెట్టిన కేసే కాదు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, ఈరోజు పోలీసు వ్యవస్థని ముఖ్యంగా సిఐడిని ఉపయోగించుకొని కొన్ని వందల కేసులు పెట్టి అది కూడా ఒక్క పార్టీయే. మీరు ఈ 4 సంవత్సరాలు 8 మాసాలు చూడండి, నా దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి వరకు సిఐడి పెట్టినటువంటి ప్రతి కేసు తెలుగుదేశం వాళ్ళపైన పెట్టింది తప్ప ఇంకొకరి మీద పెట్టలేదు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలని ఒక పత్రిక అనునిత్యం వెలుగు తీస్తుందో ఆ పత్రిక అధిపతి మార్గదర్శిపై పెట్టారు తప్ప ఒక్కల మీద ఒక కేసు పెట్టకుండా సిఐడిని సొంత జేబు సంస్థగా వాడుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. పోనీ ఏమైనా ఒక్క అడుగు ముందుకేస్తున్నారంటే అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం, విడుదలైన తర్వాత ఆ కేసు ఎక్కడుందో తెలియదు, ఒక షార్ట్షీట్ వేయరు, ఒక పైసా అవినీతి జరిగిందని నిరూపించరు. ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.